సూర్యా, ఏం చేసుకుంటావు ఆ పెన్నుతో? దీనికి 10,000 వచ్చినా బాగుంటుంది. ఆ పెన్ అమ్మేస్తాను కదా, ఎప్పుడు తీసుకెళ్తావన్నా? నువ్వు మాత్రం ఆ ఊర్లో రోడ్డు మీద కనపడ్డ చెత్త చెదారం అంత ఏరుకున్న అమ్మమాకయ్యా. ఇక్కడ మనకు తెలిసినోడు అక్కడ ఉన్నాడు, ఆడికి అమ్మితే మంచి డబ్బులేస్తాడు. అన్న సరిగా చూడన్న, బంగారం లాగా ఉందన్న, కొద్దిగా అమ్మి పెడతారన్న. జోకా సార్, బయలుదేరండి. మన చిరు ఈరోజు మనోజ్, నెక్స్ట్ నువ్వేరా? నాకెందుకు ఈ పెన్ను మీద అనుమానం ఉందన్న? ఆపు సూర్య, నటించకు. నువ్వు వేరు, వాడు వేరు. మన చుట్టూ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. చనిపోతున్న వారంతా సూర్యకి చాలా దగ్గరైన వారు. అసలు ఈ పెన్నికి నాకు సంబంధం లేదు.